హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్ సో తెలంగాణలో నిజంగా ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు మొదటిగా షురయ్యే పండుగ బోనాలు ఇక అట్లాంటి బోనాల పండుగలో మనకు అంగరంగ వైభవంగా నిజంగా వాళ్ళ డ్యాన్స్లతో వాళ్ళ వేషధారణతోటి నిజంగా జనాల్ని నిజంగా ఏమైనా అలరిస్తారా మరి అట్లాంటి అలరించే వ్యక్తులలో హైదరాబాద్లో బాగా పేరుగాంచినటువంటి పోతరాజులలో కూడా ఆయన కూడా ఒకరు సో మన బంజర్ సురేష్ పోతరాజు నమస్తే నమస్తే బాగున్నా అన్న మిమ్మల్ని జనరల్గా అంటే అంటే బోనాల టైంలో అయితే వేషధారనే చూస్తాం అన్న బట్ ఇప్పుడు వేషం లేకుండా ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు సంతోషం ఎందుకంటే వే వేషధారణలో మీరు కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంటారు దాంట్లో జర ఆ లుక్ వేరుంటారు అవును సో ఇప్పుడు రియాలిటీగా నిజంగా నిజానికి కూడా ఆ కళ ఉట్టి పడుతుంది అండ్ ముందుగా అంటే మిమ్మల్ని చూడగానే ఆ ప్రశ్న అడగాలనిపించింది అన్న చెప్పండి ఈ నల్ల బొట్టు ఎర్రబొట్టు ఇంకోటి పసుపు పచ్చడి అన్న ఈ ఆ మూడు బొట్ల గురించి అసలు మూడు బొట్లు ఎందుకు పెట్టుకున్నారు అయితే మూడు బొట్లు బొట్లంటేనా క్యాజువల్గా హిందూ ప్రకారం ఏంటంటే మనకు సింధూరం అనేది మన నుదుటి మీద ఉంటే మనసు శాంతి ఇంకొకటి హై టెన్షన్లో మనకు దూరం కావడానికి పెద్దవాళ్ళు నిర్ణయించింది కాబట్టి ఈ బొట్టు అనేది పెడతా నేను అయితే నేను స్వతహాగా ఏంటంటే అమ్మవారి భక్తుని కాబట్టి నాకు ఎప్పుడు ఎర్ర కుంకుమ అనేది చాలా ఇష్టము ఆ కుంకుమ పెట్టుకుంటాను ఈ నలుపు అనేది ఏంటంటే నరదృష్టి గురించి అని చెప్పి మేము స్వతహాగా చేసుకున్నది ఇది కాటుక అలాంటిది ఏం కాదు స్వతహా మేము చేసుకొని నరదృష్టి తలగకుండా అనేది పెట్టుకుంటామన్న గంధం అంటే చలువ గురించి పెట్టుకుంటామన్నది ఇది మూడు బుట్ల గురించి వివరంగా సూపర్ అంటే అంటే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో అంటే కొద్దామంటే పోతు రోజులతో ఈ నల్ల బుట్టకే కొంతమంది తెలిసి తెలువగా పెట్టుకుంటున్నారు కాటుకలు పెట్టుకుంటారు కొంతమంది అది ఎందుకు పెట్టుకుంటామంటే ఏదో ఆయన పెట్టుకున్నా నేను పెట్టుకున్నాను అంటారు కానీ అది ఎందుకు పెట్టుకుంటున్నారో తెలుస్తలేదు వాళ్లకు వాళ్ళు అడగరు మనం చెప్పలేము కూడా కొంతమంది చెప్తే వింటారు కొంతమంది చెప్తే వినరు కాబట్టి ఇది ఏంటంటే కొంచెము ఇది స్వతహాగా మన ఇంట్లో చేసుకునేది పచ్చకర్పూరంతో చేసుకునేది కాబట్టి దిష్టిక్ అనేది తలగకుండా అనేది పెట్టుకుంటాం కొంతమంది కాళ్ళకు కాటక పెట్టుకుంటారు కొంతమంది నుదుట మీద పెట్టుకుంటారు అది ప్రత్యేకతన ఎన్నికని చేస్తున్నారా ఈ బో పోతరాజుగా పోతరాజు అనేదన్నా నాకు ఈ లైన్లో ఉండడం మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను ఒక ఐదు సంవత్సరాలు మా ఇంటి దగ్గర అంటే ఉదయనగర్లో మాకు కట్టమైసమ్మ టెంపుల్ అని ఉంటుంది బోనాల పండుగ వస్తే అక్కడ అమ్మవారికి వడి బియ్యాలు కానీ కొబ్బరికాయలు కొట్టడము అమ్మవారి సేవలో ఉండేవాడిని ఐదు సంవత్సరాల తర్వాత మినిమం ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఈ రంగంలోకి వచ్చిన పదిహేను సంవత్సరం చేస్తా పదిహేను సంవత్సరాలు ఏజ్లో స్టార్ట్ అయ్యింది మ్యాక్సిమం పదిహేను సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు అన్న నాకు దాదాపు నేను ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది స్వతగా ఏందంటే నాకు ఇది పరిచయం ఎట్లా అంటే మా దగ్గర ఒక ఉదయనగర్లో రాకేష్ పోతురాజు అని ఒక బాబు ఉంటాడు ఆయన ద్వారా నాకు ఈ ఇసింక్ అయిందనమాట అంటే ఒకరోజు ఏమన్నాడంటే ఎక్కడో పోతురాజు చేస్తున్నానా నాతో పాటు రమ్మని నన్ను పిలిచాడు అనమాట పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత బాబు ఏమన్నాడంటే మూడుగా ఎట్లుంటుంది అంటే పొద్దుగా ఏడు గంటలకు వెళ్ళేసరికి పూజ పునస్కారాలు అవన్నీ నడుస్తున్నాయి ఎందుకట్లా మూడి అంటే లేదన్నా నేను పిలిచినా ఇట్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట నాకు కొంచెం గిల్టీగా ఫీల్ అనమాట సరే ఎందుకు బాధపడతావు మన ఇంట్లోనే తొట్టెలు తీసుకొస్తా చెయ్యి అని చెప్పి ఆయన నువ్వు తయారు చేసి బయటకు వచ్చినంత వరకు నాకు జ్ఞాపకం ఉందన్న దాని తర్వాత ప్రోగ్రామ్ అంతా నేనే ఉన్నా వేషం ఆయనేసిండు వీరగులతో నేను ఆట ఆడుతున్నా అనమాట మార్నింగ్ మళ్ళీ వీడియోలు చూస్తే అసలు నువ్వా పోతు నేను నేనన్న అవగాహన వచ్చిందనమాట అప్పటి నుంచి నాకు వేయాలన్న కోరిక ఉన్నది అదే టైంలో మా దగ్గర ఒక ఆయన విజయకుమార్ అని చెప్పి చనిపోయాడు అనమాట పోతురాజు అయినా ఆయన సామాన్లు గంగలో కలిపేద్దామని తీసుకెళ్తున్నారు అన్న ఎందుకు నేను వేస్తా పాత పోతురాజు గది సామాన్లు అని ఆ సామాన్లు తీసుకొని మళ్ళీ దాన్ని నేను మళ్ళీ మార్పిడి చేసుకొని ఆ వస్తువులతో ఇప్పటికి కూడా అనేది ఒక వస్తువు నా దగ్గర ఉంటుంది అట్లా తీసుకోవచ్చా చనిపోయిన వాళ్ళ తీసుకోవచ్చా నా దాంట్లో ఏం తప్పు లేదు అది ఎందుకంటే పోతురాజు అనేది వాళ్ళు కూడా పాపం ఇరవై ముప్పై సంవత్సరాలు పోతురాజు అయినా అటువంటి పెద్ద అయిన మనకుతో పాటు ఆయన సామాన్లు ఉంటే మనకు రక్ష అన్నట్టు నేను తీసుకొని ఒక వస్తువు మాత్రం చెడపలేదు ఆ వస్తువు ఇప్పటికీ నా మెడలో ఉంటుంది అది వేషం కంటిన్యూ నడుస్తూ ఉన్నది అదే టైంలో ఏంటంటే మంగళ సత్యనారాయణ అని చెప్పి బంజార్ ఉంటాడు పోతరాజు దాదాపు అయినా యాభై రెండు సంవత్సరాల పోతరాజు ఆయన ఆయన ఏజ్ వచ్చేసి డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయన వచ్చేసి బజార్ఘాలో మెయిన్ పోతురాజు అనమాట బంగారు ముత్యాలమ్మ టెంపుల్లో మెయిన్ పోతురాజు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్ సంవత్సరం నాకు పసుపు పెట్టిండు ఆయన ఎంకరేజ్మెంట్ తోటే నేను స్టార్ట్ అయ్యాను అప్పుడు పోతరాజు విషయం గురువు ఉండాలా కంపల్సరీ ఉండాలన్న ఉండాలి మీ గురువు మా గురువు ఇప్పుడు నాకు ఫస్ట్ పసుపు పెట్టింది మాత్రము మంగళ సత్యనారాయణ బంజరాస్లో ఉంటాడు దాని తర్వాత శివసత్తులోకి వెళ్ళాను నేను ఇప్పుడు ఆయన మామూలుగా ఏంటంటే మామూలుగా పసుపు వరకే గురువులాగా ఉండేతను కాకుంటే దాంట్లో మంచి షెడ్డలు నేర్చుకోవాలన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఇప్పుడు మా గురువు ఉన్నారు రాయదుర్గంలో భారత కవి నరసమ్మ అని చెప్పి మా గురువు అనమాట ఆమె నీడల పోయిన తర్వాత మంచి చెడ్డలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తయారు కావాలి ఇంకోటి ఏ రకంగా ఉంటే పోతరాజు అనేది ఎందుకంటే వాళ్ళ ఇంటి కులదైవము పోతలింగమయ్య అనమాట కాబట్టి పోతరాజు గురించి ఆమె కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పోతరాజు వేస్తుంది ఇప్పటికి కూడా ప్రెసెంట్లీ ఆడవాళ్ళు వేస్తారా అన్మ్యారీడ్ ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్మ్యారీడ్ అయినా కూడా వేయొచ్చా లేదు వేయచ్చు వేయచ్చు ఎందుకంటే స్వతహాగా వాళ్ళ ఇంటి కులదైవం అనమాట ఆయన ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు పోతురాజు చేస్తా ఎవరు వేయరు సామాన్యంగా వేయరు ఎయ్యరు కూడా అది కాకపోతే ఈమె ఒక్కామె ఉన్నది నాకు తెలిసినంత మటుకు సిటీ మొత్తంలో చేస్తుంది అది కూడా బోనాల పండుగ రోజు మాత్రమే వేస్తుంది ఎక్కడ ఉంటారు రాయదుర్గంలో ఉంటుంది అన్న ఏం పేరు భారత కవి నరసమ్మ భారత కవి నరసమ్మ ఎంత ఉంటుంది ఇప్పుడు ఆవిడ ఏజ్ యాభై మూడు సంవత్సరాలు అన్న పెళ్ళి చేసుకోలేదు లేదన్న ఇంకా అలానే నిత్యం అల్లన కళ్యాణం చేసుకున్నది ఇప్పటికట్లనే ఉంటుంది దాదాపు ఆమెకు ఒక నూట ఎనభై మంది శిష్యులమ్ మేము కాకుంటే బయట ప్రపంచంలోకి రాదు ఎక్కువ అమ్మవారితో అంకిత ఎప్పుడు ఇంట్లోనే అమ్మవారు భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అదే ధ్యానంలో ఉంటుంది ఆమె నూట ఎనభై మంది పిల్లలకు ఇప్పుడు కన్నతల్లిలాగా మేము మమ్మల్ని చూసుకుంటాం ఇప్పుడు మీరు పోతరాజు వేయడం మీ ఇంట్లో ఇష్టమేనా లేదన్నా ఎందుకు మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మాది విలేజ్ వచ్చేసి మాకు మహబూబ్ నగర్ పక్కన నాగర్ కర్నూలు అనమాట అమ్మ నాన్నలు ఏందంటే అవి ఇప్పటికీ కూడా ఆ పాత పద్ధతుల వాళ్ళే అమ్మకి ఏంటంటే ఓ దర్గా మొక్కుతుంది వెంకటేశ్వర స్వామి లేకుంటే భద్రాచలం రామయ్య ఈ ముగ్గురు దేవులు తప్ప ఇంకో దేవుని దగ్గరికి పోదు కొబ్బరికాయ కొట్టదు మొక్కదు ఇప్పటికీ కూడా ప్రెజెంట్లీ అవునా బోనాలకు కూడా ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టదు గుడికి పోయి నన్ను వేయొద్దు అన్నది ఓ నానా రబ్సైంది నేను ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు నన్ను కొట్టడం ఆ పోతపోతే అక్కడనే చచ్చిపోవాలి ఇంటికి రాకు మా వంశంలో ఎవరు ఇలాంటి పనులు చేయలేదు నువ్వు ఇట్లా చేస్తున్నావు అది ఇది అని చెప్పి కూడా నానా చిత్రహింసలు కూడా పెట్టినారు నాకు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమనట్లేదు ప్రస్తుతానికైతే ఈ దాంట్లో అంకితం అయిపోయారు ఇష్టం ఏమన్నా చేసుకొని వదిలేశారన్న అంటే అంటే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీరు ప్రాబ్లం ఏంటంటే మన ఇంటి వంట లేని పని నువ్వు చేస్తున్నావు అదే అనమాట ప్రాబ్లం ఇంకో